audio jump. లోకంలో ఉన్న వారికి వచ్చినట్టే మీకు శ్రమలు వస్తాయి. శ్రమలు అయితే వస్తాయి, కానీ అది ఏం చేయలేదు, దానికి అంత సీన్ లేదు. శ్రమకంత సీన్ లేదు. శ్రమ మన మీద జయించే సీన్ దానికి లేదు. మనమే జయిస్తాం ఆ శ్రమని. ఎంతలా కష్టానైనా మనం జయిస్తాం, కానీ దానికి అంత సీన్ లేదు. హల్లెలూయా. అంటున్నాను, కష్టంలో ఆపత్కాలంలో ఆదుకోదగిన సహాయకుడు ఆయన ఒక్కడేనండి, ఆయన ఒక్కడే. హల్లెలూయా. నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా. నేనేమయ్యున్న ఏ స్థితిలో ఉన్న నేనేమయ్యున్న ఏ స్థితిలో ఉన్న ఇంకేమి కోరుకోనయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా. నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా. నేనేమయ్యున్న ఏ స్థితిలో ఉన్నా, నేనేమయ్యున్న ఏ స్థితిలో ఉన్న ఇంకేమి కోరుకోనయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా. నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా. ఆమేన్, ఆమేన్. వారే హాని చేయ చూసిన మిత్రులే నిలువకుండినా, ఆప్తులైన వారే హాని చేయ చూసిన మిత్రులే నిలువకుండినా. న్యాయము తీర్చే నీవు నాకుంటే, న్యాయము తీర్చే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా, యేసయ్యా. నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా. ఆమేన్. జ్ఞానమంత
కృప చూపి శక్తి ధార పోసిన నష్టమే మిగులుచుండినా జ్ఞానమంత చూపి శక్తి ధార పోసిన నష్టమే మిగులుచుండినా శాపము బాపే నీవు నాకుంటే శాపము బాపే నీవు నాకుంటే చాలు ఏసయ్యా చాలు ఏసయ్యా నమ్మకమైన దేవుడవైన నీవే చాలు ఏసయ్యా నమ్మకమైన దేవుడవైన నీవే చాలు ఏసయ్యా కష్టకాలమందు ఉండే జారిపోయినా నమ్యమే తెలియకుండినా కష్టకాలమందు ఉండే జారిపోయినా నమ్యమే తెలియకుండినా సాయము చేసే నీవు నాకుంటే సాయము చేసే నీవు నాకుంటే సాయము చేసే నీవు నాకుంటే చాలు ఏసయ్యా చాలు ఏసయ్యా నమ్మకమైన దేవుడవైన నీవే చాలు ఏసయ్యా ఆమేన్ నమ్మకమైన దేవుడవైన నీవే చాలు ఏసయ్యా నేనేమై ఉన్నా ఏ స్థితిలో ఉన్నా 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 ఇంకేమి కోరుకోనయ్యా ఇంకేమి కోరుకోనయ్యా నమ్మకమైన దేవుడవైన నీవే చాలు ఏసయ్యా ఏసయ్యా నమ్మకమైన దేవుడవైన నీవే చాలు ఏసయ్యా నీవే చాలు ఏసయ్యా నీవే చాలు ఏసయ్యా నీవే చాలు ఏసయ్యా హల్లెలూయా 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 ఓ సోదరా ప్రభువే మనకుండగా భయమేలా ఓ సోదరి యేసే మనకుండగా హల్లెలూయా 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 చేతులు పైకెత్తి హల్లెలూయా 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 ఏ బాధ లేదు ఏ కష్టం లేదు యేసు తోడుండగా ఏ చింత లేదు ఏ నష్టం లేదు ప్రభువే మనకుండగా ఏ బాధ లేదు ఏ కష్టం లేదు యేసు తోడుండగా ఓ ఏ చింత లేదు ఏ కష్టం లేదు ప్రభువే మనకుండగా దిగులేలా ఓ సోదరా ప్రభువే మనకుండగా భయమేలా ఓ సోదరి యేసే మనకుండగా హల్లెలూయా 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 ఓహో హల్లెలూయా 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 హల్లెలూయా
ఎర్ర సంద్రం ఎదురొచ్చినా ఎరికో గోడలు అడ్డొచ్చినా సాతానులే శోధించినా శత్రువులే శాసించినా ఎర్ర సంద్రం ఎదురొచ్చినా ఎరికో గోడలు అడ్డొచ్చినా సాతానులే శోధించినా శత్రువులే శాసించినా పడకు భయపడకు బలవంతుడే నీకుండగా నీకు మరి నాకు ఇమ్మానుయేలుండగా దిగులేలా ఓ సోదరా ప్రభువే మనకుండగా భయమేలా ఓ సోదరి యేసే మనకుండగా హల్లెలూయా 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 ఓహో హల్లెలూయా 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 ఏ బాధ లేదు ఏ కష్టం లేదు యేసు తోడుండగా చింత లేదు ఏ కష్టం లేదు ప్రభువే మనకుండగా చేద్దాం ఏ బాధ లేదు ఏ బాధ లేదు ఏ కష్టం లేదు యేసు తోడుండగా ఏ చింత లేదు ఏ కష్టం లేదు ప్రభువే మనకుండగా దిగులేలా దిగులేలా ఓ సోదరా ప్రభువే మనకుండగా భయమేలా ఓ సోదరి యేసే మనకుండగా చేతులు పైకెత్తి హల్లెలూయా 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 ఓహో హల్లెలూయా 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 ఓహో హల్లెలూయా 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 ఓహో హల్లెలూయా 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 పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకు ఆసీనుడా స్తుతులందుకు ఆసీనుడా స్తుతికి పాత్రుడా
సమస్తం నూతన మగును నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును పాతవి గతించిపోవును సమస్తం నూతన మగును నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును నూతన పరచుము దేవా ఎన్నడూ మారని ప్రేమ మన యేసయ్య ప్రేమ. దినములు ఎంత చెడ్డగా ఉన్నా నిత్యము మనల్ని ప్రేమిస్తూ మనల్ని కాపాడుతున్న దేవుడు. శాశ్వతమైనది ఎన్నడైనా మారని నీదు ప్రేమ. శాశ్వతమైనది నీదు ప్రేమ ఎన్నడైనా మారని నీదు ప్రేమ. దినములు గడచిన సంవత్సరాలెన్ని దొర్లినా నాయడ నీదు ప్రేమ నిత్యము నూతనమే. దినములు గడచిన సంవత్సరాలెన్ని దొర్లినా నాయడ నీదు ప్రేమ నిత్యము నూతనమే. పాతవి గతించిపోవును సమస్తం నూతన మగును నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. పాతవి గతించిపోవును సమస్తం నూతన మగును నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. నన్ను ఎదురుకొందు నీదు కరుణతో ప్రతి ఉదయం నీ వాత్సల్యముతో నన్ను ఎదురుకొందు నీదు కరుణతో. కరములలో ఇలా సంతోష కారణముగా నన్నిల చేసినావు నీకే స్తోత్రము. కరములలో ఇలా సంతోష కారణముగా పాతవి గతించిపోవును సమస్తం నూతన మగును నీలో ఉత్సహించుచు నీకై ఎదురు. అందరం పాడదాం. పాతవి గతించిపోవును సమస్తం నూతన మగును నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. నూతన పరచుము దేవా
సంవత్సరాలెన్నో జరుగుచున్నను, నూతన పరచు మాసమాసము, సంవత్సరాలెన్నో జరుగుచున్నను, నూతన పరచు నా సమస్తము, పాతవి గతించిపోవును, సమస్తం నూతన మగును, నీలో ఉజ్జయించుచు నీకై ఎదురు చూతును, పాతవి గతించిపోవును, సమస్తం నూతన మగును, నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును, పాతవి గతించిపోవును, సమస్తం నూతన మగును, నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా. నీవు చూపిన కృపలకు మరొకసారి నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేలకు
కృపలకు వందనం యేసయ్య నువ్వు చేసిన మేలుకై స్తోత్రములు మమ్మల్ని కాపాడుచున్న దైవమా నీకే స్తుతులు 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 నిత్యము కునుకక నిద్రపోక ఇశ్రాయేలు కాపరి మమ్మల్ని కాపాడుచున్న దైవమా అంటే చెప్పుల స్తోత్రాలు చెల్లిద్దాం హల్లెలూయా 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 యేసయానికి స్తోత్రములు యేసయానికి స్తుతులు 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 హల్లెలూయా హల్లెలూయా దయచేసి మేము ఈ స్థలాల్లో కూర్చుని ఈరోజు వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడాలి పరిశుద్ధాత్మ దేవుడు మన దర్శించాలని ప్రార్థన చేద్దాం యేసయ్యా మీరు కృప చూపించండి మేలు దయచేయండి అంటూ ప్రార్థన చేద్దాం అయ్యా నువ్వు కాపాడకపోతే మేము బ్రతికి ఉండలేమయ్యా ఈరోజు బ్రతికి ఉన్నామంటే నువ్వు పెట్టిన భిక్షే అయ్యా మమ్మల్ని ఎంతగానో అమితమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నారు మమ్మల్ని ఎంతగానో కాపాడుచున్న దేవుడవు బలహీన సమయంలో నీ బలము చేతే మమ్మల్ని నింపావయ్యా ఎన్నో మార్లు చచ్చిపోతున్న మా పరిస్థితులను మార్చావయ్యా ఈరోజు బ్రతికి ఉన్నారంటే నువ్వు పెట్టిన భిక్ష యేసయ్యా నువ్వు లేకుండా క్షణము కూడా బ్రతకలేను నువ్వు లేకుండా క్షణము కూడా జీవించలేను ఈరోజు నేనేమై ఉన్నానో అది కేవలం నీ కృపే నీ కృపే నీ కృపే యేసయ్యా అయ్యా ఎన్నో మేలు చేసావు మా బిడ్డల జీవితంలో ఎన్నో కార్యాలు చేశావు వ్యక్తిగతంగా మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న దేవుడవయ్యా నువ్వు కాపాడావు కాబట్టే ఈరోజు నీ యొక్క మందిరంలో చేరి నిన్ను స్తుతించే భాగ్యం ఇచ్చిన దేవా నీకు స్తోత్రాలంటూ అందరూ కూడా ఖచ్చితంగా దేవుడు మనతో మాట్లాడబోతున్నారు ఖచ్చితంగా దేవుడు మనల్ని దర్శించబోతున్నారు దేవుని యొక్క వాక్యమును బ్రతికించేది మన జీవితాలకు నెమ్మదినిచ్చేది ఆరోగ్యాన్ని ఇచ్చేది ఏ సమస్తో మనం వచ్చామో ఆ సమస్యకు దేవుడు పరిష్కారం ఇవ్వబోతున్నారు యేసయ్యా ఎన్నో మేలు మా బ్రతుకుల్లో చేసావు మా జీవితాల్లో చేసావు నువ్వు చేసిన ప్రతి మేలును బట్టి నీకు నిండు మనసుతో వందనాలు చెల్లిస్తున్నానని దండం పెట్టుకుని యేసయ్యా నీకు వందనాలని దండం పెట్టుకోండి ఖచ్చితంగా రెండు చేతులు జోడించి నోరు లేని విగ్రహాలకే వెళ్ళి దండం పెట్టుకుంటున్నారే మనము కూడా జీవము గల దేవుడు సర్వశక్తిమంతుడు మన మధ్య ఉన్నారు దండం పెట్టుకుని యేసయ్యా నువ్వు ఎన్నో మేళ్ళు మా బ్రతుకులో చేసావు మా జీవితాల్లో చేసిన దేవుడు కదయ్యా అయ్యా నీకు వందనాలయ్యా నీకు వందనాలు మమ్మల్ని కాపాడుచున్న దైవమా నీకు వందనాలయ్యా వందనాలు 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 నిండు మనసుతో దండం పెట్టుకుని చెప్పినటువంటి మీకు ఉన్న సమస్య ఏమిటో కుడి చేయత్తే ఆయనతో చెప్పుకోండి చూచుచున్న దేవుడు నమ్మదగిన దేవుడు మన మధ్య ఉన్నారు మన సమస్యను చూస్తున్నారు మన అక్కర
దేవుడు చూస్తున్నారు. ఖచ్చితంగా మన సమస్యలన్నిటికీ దేవుడు పరిష్కారం ఇవ్వాలని దేవుడు కృప చూపించాలి. ఈరోజు వాక్యపు వెలుగులో దేవుడు మనతో మాట్లాడలాగున మరొక్కసారి చెప్పులాడు దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథాలు ఉన్నవారు మీ మీ గ్రంథాలు తెరిచి కీర్తనల గ్రంథం 125వ కీర్తన మొదటి 2 వచనాలు మనం చదువుకుందామా. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందురు. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. చదువుబడిన లేఖన భాగం మనందరి వెనుకల్లో కృపగల దేవుడు దీవెనకరంగా పంచి ఇచ్చునుగాక. ఆమేన్. దేవుని యందు నమ్మిక ఉంచేవారు, యెహోవా యందు నమ్మిక ఉంచేవారు ఎలా ఉంటారు, వారిని దేవుడు ఎలా కాపాడతాడు, ఈరోజు సందేశం అది. ప్రస్తుతం బయట ప్రపంచ పరిస్థితి ఎలా ఉందంటే అల్లకల్లాలంగా ఉంది. ఎవరిని చూసినా భయం గుప్పెట్లో ఉన్నారు. భయం భయంగా, ఆందోళనగా, కలవరంతో బయటికి వెళితే ఒక భయం, బయటికి వెళ్ళపోతే ఒక భయం. రకరకాల భయాల మధ్య జనాలు నలిగిపోతున్నారండి. ఇంట్లో ఉన్నా సరే సురక్షితం అంటానికి లేదు ప్రస్తుత పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో భయం గుప్పెట్లో ప్రజలు ఉంటూ ఉన్న సమయంలో దేవుని మీద నమ్మకం ఉంచేవారు ఎలా ఉంటారు, వారిని దేవుడు ఎలా కాపాడతాడు, ఈరోజు చక్కని సందేశం మనం విందాం. యెహోవా యందు నమ్మిక ఉంచేవారికి దేవుడు చేసే మొదటి మేలు ఏంటంటే వారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందురు. అంటే దేవుని మీద నమ్మిక ఉంచేవారికి దేవుడిచ్చే మొదటి భాగ్యం ఏంటంటే ఎలాంటి పరిస్థితి వచ్చినా వారు కదలరు, స్థిరంగా ఉంటారు. వారు ఆనందాన్ని ఏది భంగం చేయలేదు, వారి ఆరోగ్యాన్ని ఏది భంగం చేయలేదు, వారికున్న వారి ఆర్థిక వ్యవస్థనేది భంగం చేయలేదు. వారి విషయంలో దేవుడు 100% వారిని స్థిరంగా ఉంచుతాడు. ఎవరిని అంటే దేవుని మీద నమ్మకం ఉంచేవారిని. హల్లెలూయా. వారి డైలాగ్ కూడా ఎలా ఉంటుందంటే, ఒకవేళ ఆఫ్ కోర్స్ లోకంలో ఉన్నాం కాబట్టి లోకంలో ఉన్న వారికి కలిగినట్లే మనకు కూడా శ్రమలు కలుగుతాయి, నీతిమంతులకు కలిగే ఆపదలు అనేకములు. కానీ ఒక మాట, ఆయనను వాటి అన్నిటి నుండి ఆయన వారిని తప్పిస్తాడు, విడిపిస్తాడు. లోకంలో ఉన్నాం కాబట్టి మనకు శ్రమ రావచ్చు, మనకు కూడా ఆపద రావచ్చు, మనం కూడా ఇబ్బందులు గుండా మనం వెళ్ళి ఉండొచ్చు. కానీ అవి మనల్ని ఏమీ చేయలేవు, మనల్ని ఏమీ చేయలేవు, ఎందుకంటే మన దేవుడు మనతో కూడా ఉన్నాడు. అయితే దేవుని యందు నమ్మిక ఉంచేవారు వారు చెప్పే డైలాగ్ ఎలా ఉంటుందో ఒక్కసారి మనం ఆలోచిస్తే, ఎన్ని ఉన్నా ఏది లేకపోయినా వారు మాత్రం స్థిరంగా కదలక ఉంటారు. యోబు గ్రంథం ద బెస్ట్ ఎగ్జాంపుల్ మనం పరిశీలిస్తే, యోబు గ్రంథంలో మొదటి అధ్యాయంలో మనం చూస్తే అసలు మొదటి అధ్యాయంలో తనకున్న సర్వస్వాన్ని కోల్పోయాడండి. అప్పటి వరకు ఆయనంతటి ఆస్తిపరుడు, ఆయనంతటి స్థితి గలవాడు, అసలు ఆ తూర్పు దిక్కునున్న జనులలో ఎవ్వరు లేరంట ఆయనకంటే గొప్పవాడు. ఆస్తిలో గొప్ప, పర్సనాలిటీలో గొప్ప, పిల్లలు 10 మంది పిల్లలు, 7 కొడుకులు, 3 కూతుర్లు, మంచి స్టేటస్, మంచి స్థితి గలవాడు. గొర్రెలు మేకలు మందల మందలు, అసలు ఆయనకున్నంత ఆస్తి ఎవరికీ లేదు. ఆ తూర్పు ఆ ఈస్టర్న్ కాంటినెంట్లో ఎవరికీ లేదు, అంతగా ఆస్తిపరుడు. అయితే జాగ్రత్త గమనించండి, ఒక దాని తర్వాత ఒకటి దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ అంటారు చూడండి. అలాంటి దెబ్బలు వచ్చినాయి ఆయనకి. ఏమండి ఆయనకి అలాంటి దెబ్బలు, ఒక దాని తర్వాత ఒకటి. ఎలాగంటే 10 మంది పిల్లలు ఒకే రోజున చచ్చిపోయారు, కలవరం పడలేదు ఆయన. 10 మంది పిల్లలు చనిపోయినా మాత్రమే కాదు, అతని ఆస్తులు ఒకదాని తర్వాత ఒకటి, అతని ఆస్తులన్నీ ఒకదాని తర్వాత ఒకటి హరించుకుపోయినాయి, అయినా కలవరం పడలేదు. అతనికున్న ఆరోగ్యం అంతా క్షీణించిపోయి మనిషి ఎలా అయిపోయాడంటే అస్తపంజరులాగా అయిపోయాడు, చచ్చిపోయేటట్టు, అయినా కలవర పడలేదు. కలవర పడకుండా ఆయన ఏమంటాడో చూడండి. ఆయన డైలాగ్ మొదటి అధ్యాయంలో 21వ వచనంలో, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినే వచ్చి తిని దిగంబరినే అక్కడికి వెళ్ళేదను, యెహోవా ఇచ్చాను, యెహోవాయే తీసుకొనెను,
యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. యెహోవా నామానికే స్తుతి కలుగును గాక అంటూ దేవుణ్ణి అప్పుడు కూడా స్తుతిస్తూ ఆయన ఏమంటాడు చూడండి, ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయము చేశాను అని చెప్పలేదు. అంటే కదలడా చెప్పండి, కదల్లా. ఎలాంటి భయంకరమైన సమస్య వచ్చినా, శోధన వచ్చినా, ఊపేసినా, అసలు ఆయనకు వచ్చినంత భయంకరమైన కష్టం అసలు ఎవరికీ రాలేదు. అంత భయంకరమైన కష్టం, ఇన్ని కష్టాలు వచ్చి తన జీవితాన్ని ఊపి 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 నాశనం చేసేసిన తను అంటాడు, నా తల్లి గర్భంలో నుండి నేను దిగంబరిగా వచ్చాను, మళ్ళీ తిరిగి నేను దిగంబరిగానే వెళ్ళిపోతాను, ఏమీ లేనివాడిగా వచ్చాను, ఏమీ లేనివాడిగానే వెళ్ళిపోతాను. ఇవన్నీ దేవుడిచ్చాడు, ఇవన్నీ దేవుడే తీసుకున్నాడు, దేవుని నామానికే స్తుతి కలుగునగాక అని అప్పుడు కూడా ఆ సంగతిని లైట్గా తీసుకొని అప్పుడు కూడా స్తుతించగలుగుతూ దేవుడు అన్యాయం చేశాడనే మాట అనలేదు. దేవుని మీద నమ్మిక ఉంచేవాడు డైలాగ్ ఎలా ఉండాలండి. జనం తన దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇక అయిపోతున్నావయ్యా, నువ్వు ఇక నిన్ను ఆఖరి చూపు చూద్దామని వచ్చానయ్యా, ఇక నువ్వు మనిషి ఇలా అయిపోయావు, రేపో మాపో అంటా నీ గురించి అందరు చెప్పుకుంటున్నారు అంటే ఆయన ఏమంటాడో చెప్పన. 19వ అధ్యాయం యోబు గ్రంథంలో 25వ వచనంలో అంటాడు, అయితే నా విమోచకుడు సజీవుడు, తర్వాత ఆయన భూమి మీద నిలుస్తాడు, నేను నా మట్టుకు నా కన్నులారా నా దేవుని కార్యాన్ని చూస్తా, మరి ఎవరు కాదు, నేను నా దేవుని కార్యాన్ని చూస్తా, నా విమోచకుడు సజీవుడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన కార్యాలు చేసే దేవుడు, నేనేమేమి కోల్పోయానో కోల్పోయినవన్నీ తిరిగి నా దేవుడు నాకు ఇస్తాడు, నా దేవుడు శక్తివంతుడు, నేనేం కోల్పోయానో కోల్పోయింది. ఎంత స్థిరంగా ఉన్నాడు చూడండి, ఎన్ని కోల్పోయినా అతడు మాత్రం స్థిరంగా ఉన్నాడు. అలాంటి స్థిర మనస్సును ఎవరికి ఇస్తాడో చెప్పన, దేవుని మీద నమ్మకం ఉంచిన వారికి స్థిర మనస్సు ఉంటుంది. ఎప్పుడు స్థిరంగా ఉంటారు, ఎన్ని ఉన్నా, ఏది ఉన్నా, ఏది లేకపోయినా, ఉన్నదాన్ని బట్టి లేని దాన్ని బట్టి కాదండి, దేవుణ్ణి బట్టి స్థిరంగా ఉంటారండి దేవుని యందు నమ్మిక ఉంచేవారు. హల్లెలూయా. ఈ రోజున దేవుణ్ణి ఎరిగిన మనం కూడా ఇదే మాట చెప్తాం. ఆయన అంటాడు, నా విమోచకుడు సజీవుడు. చెప్పండి చెప్పండి, ఆయన ఏమంటాడు, తన విమోచకుడు ఎలాంటాడు, సజీవుడు, ఆయన కార్యం చేస్తాడు, తప్పక నేను చూస్తాను, నా కన్నులారానే నేను చూస్తాను, మరి ఎవరో కాదో. ఏం నిరీక్షణ అండి బాబు, ఏం నిరీక్షణ. స్థిరం అంటే ఇదండి, స్థిరతనిస్తాడు. షడ్రక్ మేషక్ అభ్యర్థనకు గురించి మనం పరిశీలిస్తే దానియేలు గ్రంథంలో 3వ అధ్యాయంలో 17వ వచనం చూస్తాం. ఆ షడ్రక్ మేషక్ ఈ అభ్యర్థనకు ఏమంటారో చెప్పన, మేము సేవించుచున్న దేవుడు, అంటే వారు సేవించుచున్న దేవుడు ఏంటో వాళ్ళకి తెలుసు, మేము సేవించుచున్న దేవుడు ఏంటో తెలుసా, ఈ మండుచున్న వేడిమి గల అగ్నిగుండము నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఆ వండర్ఫుల్, సమర్థుడు ఆయన, సమర్థుడు. మేము సేవించుచున్న దేవుడు అగ్నిగుండము నుండి తప్పించి రక్షించే సమర్థుడు. ఏమి నమ్మకం అండి బాబు. దేవుని మీద నమ్మకం ఉంచేవారు ఇలా మాట్లాడతారు, స్థిరంగా ఉంటారు. ఎన్నొచ్చినా కళ్ళ ముందు అగ్నిగుండం మండిపోతుంది, మండిపోతుంటే వాళ్ళు నిలబడి ఇలా చెప్పగలిగారంటే దేవుని మీద నమ్మకాలంటే అలా ఉంచాలండి. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనం అగ్నిగుండం గొప్పదా, కరోనా గొప్పదా? మన శుక్రవారం అనుకుంటా బాబు మాట్లాడాడు, అగ్నిగుండం గొప్పదా, కరోనా గొప్పదా? కరోనా వచ్చిన వాళ్ళు మళ్ళీ బతుకుతారు, 10 మందికి వస్తే 9 మంది గ్యారంటీ బతుకుతారు, 100 మందికి వస్తే 90 మంది గ్యారంటీ బతుకుతారు, 10 మందికే డ్యామేజ్ అయ్యింది. అగ్నిగుండంలో 100 మందిని పడేస్తే ఒక్కడు బతుకుతాడా? అసలు అలా పడటం తోడనే దెబ్బత అయిపోతా తన ప్రాణం. అలాంటి భయంకరమైన అగ్నిగుండం ముందు వారు అంటున్నారు, మేము సేవించే దేవుడు, ఆయన సామర్థ్యం ఏంటో మాకు తెలుసు, ఈ అగ్నిగుండం నుండి మమ్మల్ని తప్పించి రక్షించే సమర్థుడు, శక్తిమంతుడు ఆయన. హల్లెలూయా. ఏమి నమ్మకం అండి, ఏమి నమ్మకం. ఇది మాత్రమే కాదండి, సమస్యల మధ్య నుండి వెళుతున్నప్పుడు దేవుణ్ణి నమ్ముకున్న వారు చెప్పాల్సిన డైలాగ్ ఏంటో చెప్పన. 46వ కీర్తనలో కోరవ కుమారులు అంటారు, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో నమ్ముకోదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నందొచ్చు, నడి సముద్రాల్లో పర్వతాలు మునగొచ్చు, వాటి జనములు ఘోషిస్తూ నురుగు కట్టొచ్చు, ఆ పొంగునకు పర్వతాలే కదిలిపోవచ్చు, కానీ మేం మాత్రం భయపడం, మేము మాత్రం భయపడ. దేవుని మీద నమ్మకాలంటే ఇలా ఉండాలండి. దేవుణ్ణి నమ్మిన వాళ్ళు ఇలా చెప్తారు, దేవుణ్ణి గురించి ఎరిగిన వారు. నువ్వు నమ్మిన దేవుణ్ణి గురించి నీకు తెలుసా? నువ్వు నమ్మిన దేవుడు కరోనా కంటే 1000000 రెట్లు గొప్పవాడు ఆయన. మనం నమ్మిన దేవుడు ఈ ప్రపంచంలో ఉన్న అన్ని శక్తుల కన్నా శక్తిమంతుడు మన దేవుడు. ఏ శక్తి మనకి ఏ హాని చేయలేదో. మన చుట్టూ ఆయన అగ్ని కవచం ఉంది,
మనల్ని కాపాడేవాడు కునుకడు నిద్రపోక కాపాడే దేవుడు ఆయన ఆయన మనతో కూడా ఉన్నాడు మన దేవుని సమర్థుడు ఆయన అగ్నిగుండం నుండి తప్పించి రక్షించే సమర్థుడు కరోనా నుండి తప్పించి రక్షించే సమర్థుడు హల్లెలూయా ఏమండి ఇక్కడ ఇక్కడ చూడండి వీళ్ళు అంటున్నారు భూమి మార్పు నొందొచ్చు నడి సముద్రాల్లో పర్వతాలు మునగొచ్చు అంటే భూమి మార్పు నొందొచ్చు అంటే భూకంపాలు రావచ్చు నడి సముద్రాల్లో పర్వతాలు మునగడం అంటే సునామీలు రావచ్చు వాడు జలములు ఘోషిస్తూ నురుగు కట్టొచ్చు ఆ పొంగునకు పర్వతాలే కదిలిపోవచ్చు అలాంటి ఉప్పెనలు వచ్చినా సరే మేం మాత్రం దేనికి ఎందుకంటే మాకు ఆశ్రయం ఎవరు దేవుడు మాకు ఆశ్రయం దేవుడు మాకు దుర్గం ఆపత్ కాలములో నమ్ముకోదగిన సహాయకుడు మా దేవుడు ఈ రోజున ఆపత్ కాలములో మన దేవుడు మనకు సహాయకుడిగా వస్తాడు మనల్ని ఆదుకుంటాడు తప్పక మనల్ని ఉద్ధరిస్తాడు ఆయన హల్లెలూయా ఏమని కొర కుమారులు మాత్రమే కాదు అబ్రహాం అన్న మాట మేము ఏం చెప్తాను అబ్రహాము 75 సంవత్సరాల వయసు అప్పుడు దేవుడు పిలిచాడు వయసు మీద పడిపోతుంది వయసు మీద పడిపోతుంది ముసలితనం వచ్చేసింది భార్యకు స్త్రీ ధర్మాలు ఆగిపోయినాయి ఇక వీరిద్దరి వల్ల పిల్లలు కలగరు అనేది అందరూ చెప్పేసుకుంటున్నారు వీళ్ళకు కూడా అర్థమైపోయింది ఇక మనకి పిల్లలు కలగడం అసాధ్యం అనే పరిస్థితి ఇక అసాధ్యం అనే ఆ పరిస్థితులలో అసలు అబ్రహాము నమ్మకం ఏంటి ఒక్కసారి రోమీలకు రాసిన పత్రికలో అసలు ఆయన దేవుని గురించి ఏం మాట్లాడాడో చూద్దాం ఒక్కసారి రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయములో 19వ వచనం మనం ఒక్కసారి చూద్దామా మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమా రమి 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భము మృతతుల్యమైనట్టును ఆలోచించెను కానీ అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఇద్దుకోండి ఈ మాట అండర్లైన్ చేసుకోండి నా దేవుడు ఎలాంటోడో చెప్పనా ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలం పొందెను నా దేవుడు ఎలాంటోడో చెప్పనా వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడు శక్తిమంతుడు హల్లెలూయా ఐ నో అబౌట్ మై గాడ్ నా దేవుడి గురించి నాకు తెలుసు నా దేవుని సత్తా ఏంటో నా దేవుని సామర్థ్యం ఏంటో తెలుసు ఈరోజు నిన్ను సాక్ష్యాలు వింటున్నాం కదా మీకు ఇంకా తెలియలేదా దేవుని సామర్థ్యం లైవ్ వీక్షిస్తున్న వారిని అడుగుతున్నాను మీకు ఇంకా తెలియలేదా దేవుని సామర్థ్యం యోబు ఏమంటున్నాడో చూడండి నా విమోచకుడు సజీవుడు ఐ నో నా విమోచకుడు సజీవుడు ఆయన కార్యం చేస్తాడు నా లైఫ్లో చేస్తాడు నేను చూస్తాను షడ్రక మేషక్ అభిద్దును అంటున్నారు నా దేవుని సామర్థ్యం ఏంటో మాకు తెలుసు ఈ మండుచున్న వేడిమి గల అగ్ని గుండం నుండి మమ్మల్ని తప్పించి రక్షించే సామర్థ్యం కలిగినోడు మా దేవుడు ఏమండి అబ్రహాం అంటున్నాడు ముసలితనంలో కూడా మేము ముసలోళం అయిపోవచ్చు నా భార్య ముసలిది అయిపోవచ్చు స్త్రీ ధర్మాలు ఆగిపోవచ్చు నాకు 100 ఏళ్ళు రావచ్చు కానీ నా దేవుడు ఎలాంటోడో చెప్పనా వాగ్దానం చేశాడంటే వాగ్దానాన్ని నెరవేర్చడానికి 600 అయినా 106 అయినా అలా నెరవేర్చే సామర్థ్యం ఆయనలో ఉంది ఈజ్ ఏబుల్ ఆయన సమర్థుడు ఖచ్చితంగా ఆయన కార్యం చేస్తాడు అస్సలు బలహీనుడు అవ్వలేదండి విశ్వాసంలో వెనకడుగు వేయలేదు ఇంకొక మాటలో చెప్పనా లేక దేవుడు 100 ఏళ్ళు కొడుకునిస్తే ఆ కొడుకు 12 ఏళ్ళు వయసు వచ్చేటప్పటికి ఇప్పుడు 22వ అధ్యాయం ఆది కాండంలో అంటాడు అయ్యా అబ్రహామా నీ కుమారుని మోరియాకొండ మీద తీసుకొచ్చి దహన బలిగా నాకు ఇవ్వయా అన్నాడు సైలెంట్గా కుమారుని తీసుకెళ్ళి మోరియాకొండ మీద దహన బలి ఇద్దామని వెళతా ఉన్నాడండి ఇక అక్కడి వరకు బ్యాచ్ వచ్చారు తనతో ఉన్న పరిచారకులు వచ్చారు ఇప్పుడు ఈ పని వారందరిని ఏమన్నాడంటే ఒక హైట్కి వచ్చిన తర్వాత అదిగో స్థలం కనబడుతుంది ఇక అక్కడే బలిచ్చేది ఇప్పుడు ఏమన్నాడంటే అయ్యారా మీరు బయలుదేరి వెళ్ళిపోండి మరి కట్టెలు నెత్తి మీద పెట్టండి అన్నాడు కట్టెలు ఇప్పుడు నెత్తి మీద పెట్టారు ఇస్సాకు నెత్తి మీద ఇప్పుడు ఇస్సాకు కట్టెలు మోసుకుంటూ వెళుతున్నాడు నిప్పు చేత్తో పట్టుకున్నాడు కత్తి చేత్తో పట్టుకున్నాడు ముందు నడుచుకుంటూ వెళుతున్నాడు అబ్రహాం గారు ఆ ప్రాంతానికి వెళుతూ ఉండగా వీళ్ళంతా వెనక్కి వెళ్ళిపోయారు ఇప్పుడు అడుగుతున్నాడు తండ్రి చిన్న మాట బలికి కావాల్సిన కత్తి నీ చేతుల్లో ఉంది బలికి కావాల్సిన నిప్పు నీ చేతుల్లో ఉంది బలికి కావాల్సిన కట్టెలు బలిపీఠానికి కావాల్సిన కట్టెలు నా నెత్తి మీద ఉన్నాయి ఇంతకీ బలి పశువేది డాడీ అని అడుగుతున్నాడు దానికి ఆయన ఏమనాలి ఆయన ఏమన్నాడో చెప్పనా
ఏమనాలంటే రకరకాల ప్రశ్నలు, కానీ ఏమన్నాడో చెప్పన, పర్వతం మీద దేవుడే చూచుకుంటాడురా, మనకి ఏ టయానికి ఏది కావాలో దేవుడే చూచుకుంటాడురా. యెహోవా ఈరే ఆయన అన్న మాట ఏంటది, యెహోవా ఈరే, దాని అర్థం ఏంటో చెప్పన, నాకు ఏ సమయానికి ఏది కావాలో ఆ సమయంలో నాకు సమకూర్చే దేవుడు ఆయన. ఏంటో నాకు తెలుసురా, ఆయన చూసుకుంటాడురా పదరా బాబు, ఆయన చూసుకుంటాడు. మీకు ఏది కావాలో దేవుడు తెలుసా, ఆయన మీకు ఏ టయానికి ఏది కావాలో దేవుడు చూస్తాడా? కరోనా టైంలో మిమ్మల్ని కాపాడగలడా ఆయన? కరోనా టైంలో గబుక్కుమని ఒకవేళ వైరస్ ఎఫెక్ట్ అయినా వెంటనే మీకు హాని కలగకుండా మిమ్మల్ని కాపాడగలడా? మనల్ని కాపాడేవాడు సమర్థుడు శక్తిమంతుడు. చప్పట్లు కొడుతూ ఆయనకి మన కృతజ్ఞత స్తోత్రములు తెలియదాం. హల్లెలూయా అంటున్నాడు. నా దేవుడు గురించి నాకు తెలుసురా బాబు, దేవుడే చూసుకుంటాడు. నిజంగా దేవుడు చూసుకున్నాడా? యోబు చెప్పాడు, చెప్పిన ప్రకారం దేవుడు యోబుకు కార్యం చేశాడా? రెండంతలు అధికంగా దేవుడు కార్యం చేశాడు. అనుభవించడానికి 140 సంవత్సరాల ఆయుష్కాలం ఇచ్చాడు. షడ్రక మేషక్ అభ్యర్థులకు నమ్మినట్టుగా కార్యం చేశాడా? చేశాడు. వాళ్ళు ఏది నమ్మారో అది కార్యం చేశాడు. కార్యం ఎలా చేశాడంటే అగ్నిగుండంలో కూడా వాళ్ళకి అగ్ని వాసన కూడా వారికి తగలకుండా దేవుడు కాపాడాడు. అబ్రహాము నమ్మినట్టుగా అబ్రహాముకు దేవుడు కొడుకునిచ్చాడా? ఇచ్చాడు. 100 ఏళ్ల వయసులో దేవుడు కొడుకునిచ్చాడు. తను నమ్మినట్టుగా వాగ్దానం చేసిన దాన్ని ఇచ్చాడు. ఇంకో మాట చెప్పన, కొడుకు కోసం ఏది కావాలో అది చూసుకుంటానన్నాడు కొడుకు బదులుగా. ఇప్పుడు ఆ పొట్టేలను ఆ గొర్రె పొట్టేలను ఎవరు చూశారు? దేవుడే చూశాడు, దేవుడే చూశాడు. అంటే ఒక్కసారి మనం ఆలోచిస్తే ఈ రోజున ఇక్కడ కూర్చున్న దేవుని అందు నమ్మిక ఉంచిన దేవుని ప్రజలారా, లైవ్ వీక్షిస్తున్న దేవుని పిల్లలారా, మనం నిజంగా దేవుని ఎందు నమ్మిక ఉంచితే మన మాట తీరు ఎలాగే ఉంటుంది, మన పద్ధతి కూడా ఎలా ఉంటుంది. ఏమొచ్చినా ఏదొచ్చినా ఎలాంటిది వచ్చినా మనం ఏమంటాం? కదలం. చెప్పండి చెప్పండి, కదలం. ఆ టైంలో కూడా ఏమంటాం? మా దేవుడు ఏంటో మాకు తెలుసాయా, మా దేవుడు సత్త ఏంటో మాకు తెలుసాయా, మా దేవుడి గొప్పతనం అంటే మాకు తెలుసు, మా దేవుడు సమర్థుడు, మా దేవుడు అగ్నిగుండం నుండి తప్పించే సమర్థుడు, మా దేవుడు మా కన్నులారా చూచేటట్టుగా చేస్తాడు కార్యాలు, మా దేవుడు ఏంటో మాకు తెలుసు. ఇలా చెప్తారు, స్థిరంగా ఉంటారు ఎన్నొచ్చినా సరే. ఏమండి ఇలా అనాలంటే దానికి తగిన సరుకు ఉండాలిగా, లోన సరుకు లోనంటే అంటాం మనం. ఆ సరుకులు ఆన్ ఉండాలంటే ఆ సరుకు ఏంటో చెప్పన, యోబు అంటాడు ఒక్కసారి 4వ అధ్యాయం, యోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనంలో అలా వాళ్ళ మాట్లాడటానికి కారణం ఏంటో అక్కడ చెప్తాడు ఒక్కసారి. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా? ఎక్కడ జాగ్రత్త వినండి, జాగ్రత్త వినండి. భక్తి చేస్తున్నారు కాబట్టి ఆ భక్తి వారికి ఏం పుట్టిస్తుంది? ఆ ధైర్యం. వాళ్ళ శ్రమ ముందు కూడా అంత ధైర్యంగా మాట్లాడటానికి కారణం ఏంటి? వాళ్ళ చేసే భక్తి. ఆ భక్తి వారికి ఏం పుట్టిస్తుంది? ధైర్యం. ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి నమ్ముకున్నాం అని చెప్తున్న మనం భక్తి చేస్తున్నామా? ప్రతిరోజు ప్రతిరోజు నిష్ఠగా భక్తి చేస్తున్నామా? మన ప్రభు అయిన యేసయ్య లోకంలో ఆయన 40 తారీఖు ఉన్నప్పుడు రోజుకి 3 సార్లు ఆయన ప్రార్థన చేశాడండి, మానకుండా ప్రార్థన చేశాడు. దావీదు రోజుకు 3 సార్లు ప్రార్థన చేసేవాడు, రోజుకి 7 సార్లు స్తుతులు చెల్లించేవాడు అండి. ఏమంటే ఇలా మనం ఆలోచిస్తే దానియేలు కూడా రోజుకు 3 సార్లు ప్రార్థన చేసేవాడు, రోజుకు 3 సార్లు స్తుతించేవాడు అండి. భక్తి చేశారు వీళ్ళంతా, భక్తి చేశారు. ఇలా భక్తి చేస్తే ఆ భక్తి ఏం పుట్టిస్తుందంట మనకి? కష్టకాలంలో ఎలాంటి పరిస్థితుల్లో కూడా వెళ్ళినా ధైర్యం పుట్టిస్తుంది, ధైర్యం పుట్టిస్తుంది. హల్లెలూయా. ఇలా షడ్రక్ మేషక్ అభ్యర్థులకు చెప్పినట్లు, యోబు చెప్పినట్లు, దావీదు చెప్పినట్లు, దానియేలు చెప్పినట్లు, ఇలాగా అబ్రహాము చెప్పినట్లు మనం చెప్పాలని ఉంటుంది, కానీ లోన పిరిగితనం, ధైర్యం ఉండదు. ఎందుకు పిరిగితనమో చెప్పన, భక్తి ఊరికినే బడాయి కబుర్లే కానీ భక్తి చెప్పండి, భక్తి లేకపోతే ధైర్యం ఉండదు. భక్తి చేస్తే ఆ భక్తి ఏం కలిగిస్తుంది? కనుక కూర్చునే మీకు, వింటున్న లైవ్ చూస్తున్న వారికి నేను చెప్పేది, భక్తిని చేయండి. ఆ భక్తి మీకు ధైర్యం కలిగిస్తుంది, ఆ భక్తి మీకు ధైర్యం కలిగించునుగాక. ఆమెన్. భక్తి చేసేవారు ధైర్యంగా మాట్లాడతారు. కింద ఇంకో మాట, వాళ్ళ నిరీక్షణకు ఆధారం ఏంటో చెప్పన, వాళ్ళు అలా నిరీక్షించి యోబన్నాడు, నా దేవుని కార్యాన్ని నేను కన్నులారా చూస్తాను, నా మట్టుకు నేనే చూస్తా, మరి ఎవరో కాదు అని అలా నిరీక్షించడానికి కారణం ఏంటో చెప్పన, అతని యథార్థ ప్రవర్తన. ఎలాంటి ప్రవర్తన చెప్పాలి? అలా ఎలాంటి ప్రవర్తన? ఆయన ఏమంటాడో చెప్పన, దేవా 31వ అధ్యాయం యోబు గ్రంథంలో, నేను యథార్థవంతుడనై ఉన్నానో లేదో కాటాయేయ్యా నువ్వు,
నువ్వు తూ త్రాసులు వేసి తూయ్యా, నేను యథార్థంగా ఉన్నానో లేదో చూడయ్యా. అబ్బబ్బా, దేవుడు అతని గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు ఏమంటాడో చెప్పనా? ముందు పాయింటే పెట్టాడు. యోబు గ్రంథం మొదటి అధ్యాయం 8వ వచనం అంటాడు, యోబు గ్రంథం యోబుని గురించి అంటాడు, అతడు యథార్థవంతుడు. ఎలాంటోడు? దేవుడు సర్టిఫై చేశాడు. దేవుడు ముందు వచ్చాడు, అయ్యా నేను యథార్థంగా ఉన్నానో లేదో ఒక్కసారి చూడయ్యా. ఇతని యథార్థ ప్రవర్తన ఇప్పుడు ఇతనికి నిరీక్షణకు అదే ఆధారమైందండి. ఇప్పుడు ఈ రోజున ఇక్కడ కూర్చున్న మీరు కష్టంలో ఉన్నా సరే, భయంకరమైన పరిస్థితులు గుండా వెళుతున్నా సరే, ఇంత స్థిరంగా ఇంత బలంగా దేవుని గురించి చెప్పాలి అంటే, విశ్వాసంతో మాట్లాడగలిగే సత్తా రావాలంటే లోన ఏముండాలి? ముందు భక్తి ఉండాలి. ముందు భక్తి ఉండాలి. రెండవది ఏముండాలి? యథార్థ ప్రవర్తన. చెప్పలేముండాలండి, యథార్థ ప్రవర్తన లానుంటే నిరీక్షణతో నమ్మి చెప్పగలమండి ధైర్యంగా. మా దేవుడు ఏంటో మాకు తెలుసు, మా దేవుడు మమ్మల్ని కాపాడుతాడు, మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు, మా దేవుడు తప్పక మమ్మల్ని ఉద్ధరిస్తాడు, సిగ్గుపడనివ్వడు, ఇలా చెప్పగలం మనం. హల్లెలూయా. ఇలా ధైర్యంగా చెప్పాలంటే భక్తి ఉండాలి, యథార్థత ఉండాలి. ఏముండాలి చెప్పండి? భక్తి ఉండాలి, యథార్థ ప్రవర్తన ఉండాలి. ఈ రోజున ఈ రెండు ఉంటే దేవుడు మనతో కూడా ఉంటాడు. 46వ కీర్తనలో 5వ వచనం చూడండి, దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు, దేవుడు ఆ ఇంటిలో ఉన్నాడు, దానికి చలనం లేదు. ఆమేన్. దేవుడు ఎవరింట్లో ఉంటాడు? నిష్ఠగా ప్రతిరోజు భక్తి చేసే వారి ఇంటిలో దేవుడు ఉంటాడు. పక్కా అది. ఇంకో మాట, యథార్థంగా ఎవరుంటారో వారితో పాటు ఆయన ఉంటాడో పక్కాది. కనుక వారితో దేవుడు ఉంటాడు, వారితో దేవుడు ఉంటాడు. ఖచ్చితంగా యథార్థవంతులు అంటే దేవుడు చాలా ఇష్టం, చాలా చాలా ఇష్టం. మనం ఒక్కసారి పరిశీలిస్తే మొదటి దినవృత్తాంతముల గ్రంథంలో 29వ అధ్యాయంలో 17వ వచనంలో దావీద సీక్రెట్ తెలుసుకుని అంటాడు, దేవా నీవు ప్రతి వ్యక్తి హృదయాన్ని పరిశోధన చేస్తూ యథార్థవంతులు ఎందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుతును, నేనైతే యథార్థవంతుడని ఇవన్నీ చేస్తున్నాను. అంటే యథార్థం గురించి భక్తి చేస్తున్నాడండి. యథార్థంగా ఉన్నాడు కాబట్టి దావీదు కూడా ధైర్యం అండి. దావీదు కూడా ధైర్యంగా చెప్పేవాడు, యెహోవా నాకు ఆధారం. 3వ కీర్తనలో అంటాడు, యెహోవా నాకు ఆధారం, నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును, 10,000 మంది దండెత్తి నా చుట్టూ మోహరించిన నేను మాత్రం. బాబా, దావీదు అంత ధైర్యం నీకు ఎందుకు వచ్చింది అంటే, నేను రోజుకి 7 సార్లు స్తుతిస్తున్నానండి, రోజుకు 3 సార్లు ప్రార్థిస్తున్నానండి, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని నిష్ఠగా చదువుతున్నానండి, ఆ భక్తియే నాకు ఈ ధైర్యం తెచ్చింది. నేను యథార్థంగా ఉన్నాను దేవుని సన్నిధిలో, నేను యథార్థంగా ఉన్నా, ఆ యథార్థతే నాకు ఈ నిరీక్షణ కలిగించింది. వాళ్ళు నమ్మారు, పొందారు. మనం నమ్మేతాము, డైలాగు చెబుతాం, కానీ లోన పిరిగి తనం కొడతా ఉంటుంది, ఎక్కడో కొడతా ఉంటుంది, ఎక్కడో కొడతా ఉంటుంది. కొడుతుందా మీకు? మీరంత గొప్ప విశ్వాసం వీర్లండి, అందుకే మీకు కొడదు. చాలా విశ్వాసం వీళ్ళు, మీకు కొట్టదు అన్నారో అయిపోద్ది అంతే. ఎలా చిన్న పిరిగితనం కూడా లోన్ ఉండదు, చిన్న పిరిగితనం కూడా లేకుండా ఇలాగ చెప్పాలంటే, ఒక షడ్రక మిషక అభ్యర్థులుగో చెప్పినట్టు, ఒక యోబు చెప్పినట్లు, ఒక అబ్రహాం చెప్పినట్టు, వాళ్ళు ఎలాంటి కండిషన్లు ఉన్నారు చెప్పనా? ఎక్కడో శ్రమ ఉంటే ఇక్కడ చెప్పలా, కళ్ళ ముందు శ్రమ ఉంది, ఇప్పుడు ఎదుర్కోబోతున్నారు, కానీ వాళ్ళు చెప్పారండి ధైర్యంగా. ఎక్కడి నుండి వచ్చిందారా బాబు వీళ్ళకి ధైర్యం అంటే, వాళ్ళ భక్తి ఎక్కడి నుండి వచ్చిందయ్యా ఈ నిరీక్షణతో కూడిన వాక్కులు అంటే, వాళ్ళ యథార్థత. ఈ రోజున రెండు మనలో కనబడితే అక్కడ అంటున్నాడు, దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దేవుడు ఆ ఇంటిలో ఉన్నాడు, దేవుడు ఆ ఒంటిలో ఉన్నాడు. మన ఒంట్లో ఉండే దేవుడు అండి, మన ఇంట్లో ఉండే దేవుడు అండి. హల్లెలూయా. దేవుడు ఉంటే దానికి చలనం లేదు అంటాడు చూడండి, దానికి చలనం లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేస్తున్నాడు. అరుణోదయం అంటే ప్రతిరోజు ఉదయమే దేవుడు సహాయం చేస్తానే ఉన్నాడు. కావాల్సినవన్నీ ఎవరికి? ఎవరికంటే యథార్థంగా ఉన్న వాళ్ళకి, నిష్ఠగా భక్తి చేసే వాళ్ళకి. ప్రతిరోజు అరుణోదయాన్ని దేవుడు వాళ్ళకి కావాల్సినవన్నీ సప్లై చేస్తున్నాడు. మీకు సప్లై చేయాలా? ఇద్దరు బుక్కులకి సప్లై చేయాలంటే మిగతా వాళ్ళకి అక్కర్లేదంట. అందరికీ సప్లై చేయాలా? ప్రతిరోజు ఉదయమే దేవుడు మీకు కావాల్సినవన్నీ సప్లై చేయాలా? చేస్తాడో, మీ ఇంట్లో ఉంటాడో, మీ ఒంట్లో ఉంటాడో, ధైర్యంగా మాట్లాడే సత్తా మీకు ఇస్తాడో, సమస్య కళ్ళల్లో చూస్తూ ధైర్యంగా అప్పుడు కూడా చెప్పగలిగే సత్తా మీకు ఇస్తాడో. హల్లెలూయా. ఏమండి, మన ముందుకు సమస్య వస్తే ఆ సమస్య వైపు అలా చూచి, ఆ సమస్య కళ్ళల్లో చూసి చెప్పగలగాలి ధైర్యంగా, మా దేవుడు ఏంటో మాకు తెలుసు, మా దేవుడు మమ్మల్ని కాపాడుతాడు, రక్షిస్తాడని. అలా చెప్పాలంటే గుండెల్లో ఏముండాలి? ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం ఎప్పుడు వస్తుంది? ఆ మాటలు, ఆ రెండు మాటలు మర్చిపోదు. ఏం చేస్తే వస్తుంది ఆ ధైర్యం? భక్తి చేస్తే. ఆ రెండవది యథార్థంగా ఉంటే. సరే, ఇది ఫస్ట్ పాయింట్. ఇక రెండో పాయింట్కి నేను తీసుకుని వెళుతున్నాను.
ఇందాక మనం చదువుకున్న 120 ఏదో కీర్తనలో దేవుని యందు నమ్మిక ఉంచేవారు, యెహోవా యందు నమ్మిక ఉంచేవారు వారు కదలక నిత్యము నిలుచు. ఓకే, రెండో వచనం చూడండి. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ, నిత్యము తన ప్రజల చుట్టూ ఉండను. ఒక్కసారి మనం పరిశీలిస్తే యెరూషలేము చుట్టూ ఎలా పర్వతాలు ఉన్నాయో ఆయన నమ్ముకున్న వారి చుట్టూ దేవుడు అలా కాపాడతాడంట. నిజంగా ఆయన నమ్మిన వారి చుట్టూ దేవుడు ఎలా కాపాడతాడు? యెరూషలేము చుట్టూ పర్వతాలు ఎలా ఉన్నాయో ఆయన నమ్మిన వారి చుట్టూ దేవుడు అలా కాపుదాలు ఉంచుతాడంట. ఆమేన్ చెప్పండి. ఈ రోజున దేవుని యందు నమ్మిక ఉంచే మనందరి చుట్టూ ఆయన కాపుదాలు ఉంది కాబట్టే మనం క్షేమంగా ఉన్నాం, బతికి బట్ట కడుతున్నాం, మనం ఆరోగ్యంగా సంతోషంగా మనము మన పిల్లలు ఉన్నామంటే దీనికి గల కారణం మన చుట్టూ మన కుటుంబాల చుట్టూ ఆయన దూత కావలి ఉండి రక్షిస్తుంది. హల్లెలూయా. ఒకసారి మనం ఆలోచిస్తే ఆయన ఎలా కాపాడతాడు? ఒక్కసారి 121వ కీర్తన ఒక్కసారి నేను చదవాలని నాకు ఆశగా ఉందండి. 3వ వచనం కానుండి, ఆయన నీ పాదం తొట్టిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కునుకడు, ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును, పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు, ఏ కరోనా దెబ్బైనను నీకు తగలదు, ఏ అపాయము నీకు రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. హల్లెలూయా. ఇది మొదలుకొని నిరంతరము నీ రాక పోకలలో యెహోవా నిన్ను, ఓ వండర్ఫుల్ అండి, ఇలా కాపాడే గొప్ప దేవుడు అండి మన దేవుడు. చప్పట్లు కొడుతూ ఆయనకి కృతజ్ఞత స్తోత్రములు చెల్లిద్దాం. హల్లెలూయా. సరేనండి, ఎవరి చుట్టూ దేవుడు కంచి వేస్తాడు? ఎవరిని దేవుడు ఇంత అద్భుతంగా కాపాడతాడు? పగలు ఎండ దెబ్బ తగలకుండా, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా, ఏ అపాయము రాకుండా, ప్రయాణాల్లో కాపుదల, ఎక్కడికి వెళ్ళినా కునుకక నిద్రపోక దేవుడు ఇలా కాపాడాలంటే, ఏ అపాయం రాకుండా కాపాడాలంటే మనం ఎలా ఉంటే దేవుడు కాపాడతాడు? 34వ కీర్తన ఒక్కసారి 7వ వచనం చూస్తే అక్కడ రాయబడి ఉంది ఈ మాట, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఎవరి చుట్టూ దేవుడు తన దూతను కావలి ఉంచుతాడంట? ఆయనకి భయపడుతూ భక్తి చేసే వారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉంచి వారిని రక్షించేటట్టుగా పెడతాడంట. ఈ రోజున దేవుడు తన దూతల్ని మనకు కావలిగా పెట్టాలంటే మనం ఎలా ఉండాలి? ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. చెప్పండి ఎలా ఉండాలి? ఆయనకి భయపడుతూ భక్తి చేయాలి. భయపడుతూ భక్తి చేసే వారి చుట్టూ దేవుడు నిజంగా తన దూతలను కావలి ఉంచుతాడంటే ఎలా ఉంచుతాడు మీకు చెప్తాను. నిర్గమకాండములో 14వ అధ్యాయాన్ని మనం పరిశీలిస్తే, నిర్గమకాండం 14వ అధ్యాయం ఒకసారి చూడండి, త్వర త్వరగా చూద్దాం. ఎందుకంటే నా సమయం చాలా తరుముతుంది, త్వర త్వరగానే చాలా సంగతులు మీకు చెప్పాలి, త్వర త్వరగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. 14వ అధ్యాయం నిర్గమకాండం, ఈ 14వ అధ్యాయంలో ఒక్కసారి మనం చూద్దాం చూడండి, 19వ వచనం. అప్పుడు ఇశ్రాయేలు ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించాను. ఓహో వండర్ఫుల్. ఇప్పుడు దేవదూతను దేవుడు పెట్టాడు. దేవదూత ఎక్కడ నడుస్తున్నాడు? ముందు నడుస్తున్నాడు దేవదూత, వెనక్కి వచ్చి నడుస్తున్నాడు దేవదూత. అంటే దేవుడు తన దూతల్ని మన ముందు కావలిగా ఉంచుతాడు, మన వెనకాల కావలిగా ఉంచుతాడు. హల్లెలూయా. అక్కడ ఏం జరిగిందో చెప్పనా? ఎర్ర సముద్రం, మీ అందరికీ తెలుసు ఈ సీన్. జస్ట్ ఒక నిమిషం చెప్పి ముందుకు వెళ్ళిపోతాను నేను. ఎర్ర సముద్రం, ఇప్పుడు ముందు సముద్రం ఉంది. ముందు ఎవరు నడుస్తున్నారు? యెహోవా దూత. అందరు చెప్పాలి, ముందు ఎవరు నడుస్తున్నారు? యెహోవా దూత. యెహోవా దూత ముందు నడుస్తున్నారు కాబట్టి ఎర్ర సముద్రం, సముద్రం దాటడం సాధ్యమేనా? అసాధ్యం. అసాధ్యాన్ని ఛేదించుకొని వెళ్ళిపోతాడు అంతే దేవుని విశ్వసించిన వాడు. ఎందుకంటే ముందు ఎవరు నడుస్తూ ఉంటారు? మన ముందు అసాధ్యం కానీ మనకు దారైపోద్ది అంతే. ఎందుకంటే మన ముందు ఎవరు నడుస్తున్నారు? ఏమి ధైర్యం అండి బాబు. యెహోవా యందు నమ్మిక ఉంచి ఆయనకు భయపడుతూ భక్తి చేసే వారి ముందు ఆయన దూత నడుస్తూ ఉంటే మీకు దారి సరైపోద్ది అంతే, దారి అయిపోద్ది. అక్కడ దేవుడు ద్వారాలు తెరుస్తాడు, సముద్రమే రెండుగా చీల్చి అవతలకు తీసుకెళ్లిపోయాడండి దేవుడు. హల్లెలూయా. ఆశ్చర్యం ఇది, ఆశ్చర్యం. ఇప్పుడు వాళ్ళు వెళుతుంటే ఇక్కడ సముద్రం చీల్చాడా? మరి వెనక నుండి ఫరో సైన్యం వచ్చేస్తుందండి. ఫరో సైన్యం వెనక నుండి 600 ఇనప రథాల గుర్రాలు వేసుకుని వచ్చారండి. 600 ఇనప రథాల గుర్రాలు వేసుకుని దుమ్ము రేగ కొట్టుకుంటూ వచ్చేస్తున్నాడు, వణికిపోతున్నారు. అయితే వాళ్ళ దగ్గరికి రాకుండా వెనక్కి వెళ్ళిపోయాడు ఆ దూత.
ఎప్పుడైతే దూత వెనక్కి వెళ్ళిపోయాడో వాళ్ళు అక్కడక్కడ అక్కడక్కడ వాండరింగ్ అండి, ఇక పిచ్చ కుక్కల్లాగా అక్కడక్కడ తిరిగేటట్టు చేశారు. వాళ్ళ కళ్ళ ముందు కనబడటం లేదంట, అసలు ఏం జరుగుతుందో. రథ చక్రాల శీలలు కూడా ఊడి పడిపోయేటట్టు చేస్తుంటే వాళ్ళందరూ అనుకున్నారంట, వచ్చినాడు మీరు చదువుకోండి, అరే వాళ్ళ దేవుడు మనతో ఫైట్ చేస్తున్నాడు రా, వాళ్ళ దేవుడు వాళ్ళ పక్షాన మన మీద ఫైట్ చేస్తున్నాడు రా, వెనక్కి వెళ్ళిపోదాం రాయ్యా, వెనక్కి వెళ్ళిపోదాం, బతికి బట్ట కడతాం మనం అంటే, లేదు లేదు మనం వెళ్లాల్సిందే. అక్కడక్కడ రాత్రి అంతా తిప్పాడు. ఎవరు ఎవరున్నారు వెనక భాగం? వెనక భాగం దూతుండి వాళ్ళందరిని అక్కడక్కడ పిచ్చకొప్ప, అంటే మీ మీదకు వచ్చే ప్రతి సమూహాన్ని, ప్రతి శత్రువుని, ప్రతి కరోనాని అక్కడక్కడే అక్కడక్కడే తిరిగేటట్టు చేస్తాడు. నీ మీదకి రాకుండా, నీ మీదకి రాకుండా, నిన్ను టచ్ చేయకుండా అక్కడక్కడే తిరిగేటట్టు చేస్తాడు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ముందు దూతున్నాడు మార్గం సరళం చేస్తున్నాడు, వెనక దూతున్నాడు ఏ అపాయం మీదకి రాకుండా కాపాడుతున్నాడు. ఇప్పుడు వాళ్ళందరినీ అద్దరికి చేర్చిన తర్వాత ఇప్పుడు ఆ దూతలు ఏం చేశారో చెప్పన, ఎప్పుడైతే వీళ్ళందరూ మధ్యలోకి వచ్చారో రెండు పాయలు కలిసి వాళ్ళు చచ్చేటట్టు చేశాడు. అంటే ఒక్క మాట ఇక్కడ గమనించండి, మీ ముందు దూత ఉంటాడు, మీ వెనక దూత ఉంటాడు. ఎప్పుడు మనం ఆయనకి భయపడుతూ భక్తి చేస్తూ ఉంటే మన ముందు మన వెనక మన చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి మనల్ని రక్షిస్తారు. ఆమేన్ చెప్పండి. చూస్తున్నవారు భయపడుతున్న మీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యందు నమ్మిక ఉంచే వారి చుట్టూ ఆయన ఇదిగో ముందు దూతలను పెడతాడు, వెనక దూతలను పెడతాడు, చుట్టూ దూతలను పెడతాడు, కావలిగా ఉంటాడు ఏ అపాయము రాకుండా. చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. ఇప్పుడు నా సబ్జెక్ట్ భయపడుతూ భక్తి చేయటం అంటే ఏంటండి? దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఏం చేస్తాడు? ఓ మూడు పాయింట్లు టకటక నేను చెప్పేసి నేను ముగించేస్తాను. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు చేసే పని ఏంటంటే, మొదటి మాట యోబు గ్రంథం మొదటి అధ్యాయంలో 8వ వచనంలో అతని గురించి దేవుడు మాట్లాడుతూ అంటాడు, అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఎవరి యందు భయభక్తులు చెప్పాలి? ఎవరి యందు భయభక్తులు? దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఎందుకండి ఇప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగిన ఇతన్ని దేవుడు ఎలా కాపాడుతున్నాడో చెప్పనా? దేవుడు ఎలా కాపాడుతున్నాడో చెప్పనా? ఆ కింద 11వ వచనం అనుకుంటా చూడండి, నువ్వు అతనికి 11వ వచనం అనేది 10వ వచనం, నువ్వు అతనికి అతని ఇంటి వారందరికి అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసేటివి కదా. చుట్టూ కంచేశాడు దేవుడు, అతనికి కంచేశాడు, అతని ఇంటి వారందరికీ కంచె వేశాడు, అతనికి కలిగిన సమస్తానికి కంచె వేశాడు. ఎవరిని కంచె వేశాడు? దేవదూతలను కంచె వేశాడు ఈయనకి. ఎందుకంటే ఈయన దేవుని అందు భయభక్తులు కలిగిన వాడు, దేవదూతలను కంచి వేశాడు. అంత మాత్రమేనా? నీవు అతని చేతి పనిని దీవించుట చేత ఆ మనుషుడు గొప్పవాడైపోయాడు. అంటే ఆ చేతితో చేసిన పని యావత్తున దేవుడు ఏం చేస్తున్నాడు? దీవిస్తున్నాడండి, సఫలం చేస్తున్నాడండి. అందుకే దేవుడు అతన్ని హెచ్చిస్తున్నాడు, అంతకంతకు గొప్పవాడైపోతున్నాడు. దేవునియందు భయభక్తులు కలిగిన వారు చుట్టూ, వారి పిల్లల చుట్టూ, వారి కలిగిన సమస్తం చుట్టూ దేవదూతలను కంచి వేయటమే కాదండోయ్, వారు చేసే ఏ పనైనా సరే సఫలమయ్యేటట్టు, ఏ పనైనా సరే సక్సెస్ అయ్యేటట్టు, ఆ పనిలో వారు వర్ధిల్లేటట్టుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అలా ఆశీర్వదించి గొప్పోడుగా చేశాడు. ఇంతకీ దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు చేసే పని ఏంటి? మూడు పనులు టకటకా చెప్తాను అన్నాను, మూడు పనులు టకటకా చెప్పేస్తా. యోబు గ్రంథం మొదటి అధ్యాయంలో 5వ వచనంలో ఏం చేస్తున్నాడు తెలుసా యోబు? ఆ ఇంటిలో ఎప్పుడు బలిపీఠం మండుచూ ఉంటుందంట. ఆ ఇంట్లో ప్రతిరోజు నిత్యము అలాగ చేస్తున్నాడు. ఏమండి, ఒక్కొక్కరి కొరకు 10 మంది పిల్లలు ఒకవేళ వెళ్ళి ఎక్కడైనా పొరపాటు చేశారేమో అని వారి కొరకు దేవునికి దహన బలులు అర్పిస్తూ వస్తున్నాడంట. ఏం చేస్తున్నాడు? దహన బలులు అర్పిస్తూ వస్తున్నాడు. ఎప్పుడు? ప్రతి సండే సండే దేవునికి దహన బలులు అర్పిస్తూ వస్తున్నాడు. యోబు నిత్యము అలాగూ చేయుచు ఉండేననే మాట చూడండి. నిత్యం అంటే ఎవ్రీడే, ఎవ్రీడే తన డైలీ షెడ్యూల్. ప్రతిరోజు పడుతుంటున్నారా మీరు? మావట్లేదే ఏంటి చీ నూతున్నారు అందరూ? ఓకే, ఒకసారి ఆలోచిస్తే ప్రతిరోజు పళ్ళు ఎలా తోముతున్నామో. ప్రతిరోజు మన ఇంటిలో బలిపీఠం మండుచూ ఉండాలండి. బలిపీఠం మండటం అంటే అర్థం ఏంటో చెప్పనా? ఎవ్రీడే ప్రేయర్ కావాలి మీ ఇంట్లో, ప్రార్థన కావాలి. చేస్తున్నారా ప్రతి ఇంట్లో? ఏదైనా ఫంక్షన్స్ వస్తే ఒక వారం ప్రార్థనలు ఎగ్గొట్టడు దిగ్గొట్టడు అయిపోతుంది కదా. లేకపోతే కొంచెం ఏదో కొన్ని బిజీ షెడ్యూల్లో ఉన్నప్పుడు ఎగ్గొట్టుడు దిగ్గొట్టాడు అయిపోతుంది కదా. నువ్వే రోజైతే ప్రార్థన మానతావో ఆ రోజే అపవాదికి ఛాన్స్ దొరికినట్టు అనమాట. ఏ రోజైతే నువ్వు ఇంట్లో బలిపీఠం మండదో ఆ ఇంటిలోనికి అపవాది వచ్చి పని చేయడానికి అవకాశం దొరికినట్టే. నీ ఇంటిలో నిత్యము బలిపీఠం మండుచూ ఉండునుగాక.
ఇంటిలో నిత్యము ప్రార్థనా ధూపం మనం వేస్తూ ఉండుమగాక ఆయన స్తుతించే వారిగా ప్రతిరోజు మనం ఉండుమగాక ఆయన వాక్యాన్ని ధ్యానించే వారిగా మనం ఉండుమగాక నిత్యము ఆయన ఆయన బలిపీఠం మన ఇంటిలో మండుచూ ఉండునుగాక హల్లెలూయా దేవునిందు భయభక్తులు కలిగిన వాడే చేస్తాడు ఈ పని దేవుడంటే భయం లేనోడు భక్తి చేద్దామనే ఆలోచన లేనోడు అసలు ప్రార్థనే చేయడు అసలు బైబిలే తీసి చదవడు అసలు స్తుతే చేయడు దేవుడు కూడా అసలే కాపాడు ఆలోచించండి అంటే దేవుడు చుట్టూ కంచి వేసి కాపాడాలంటే అది ఎవరి వరకు మీరు చేసే భక్తి మీరు చేసే భక్తికి మీ చుట్టూ కంచేస్తాడు మీ కలిగిన పిల్లలందరి చుట్టూ మీ కుటుంబాల చుట్టూ కంచి వేస్తాడు మీ కలిగిన సమస్తం చుట్టూ కంచేస్తాడు మీ సమస్తం చుట్టూ కంచి వేస్తాడు కాపాడతాడు అంతవరకైనా దేవునందు భయభక్తులు కలిగిన వారు చేసే పని ఏంటో చెప్పన నువ్వే పని చేస్తావు ఆ పనిని దేవుడు దీవిస్తాడు ఆ పనిలో సఫలం చేస్తాడు నిన్ను వర్ధిల్ల చేస్తాడు హల్లెలూయా కనుక అలా దేవుడు కార్యాలు చేయాలంటే మనం చేయాల్సిన పని ఏంటి ఆయనందు భయభక్తులు కలిగిన వాడు ఇంటిలో స్తుతి ధూమం వేస్తూ ఉంటాడు స్తుతి ధూమం వేస్తూ ఉంటాడు ప్రార్థన బలిపీఠం కడతా ఉంటాడు వాక్య బలిపీఠం కడతా ఉంటాడు వాక్య ధ్యానం చేస్తూ ఉంటాడు ఈ బలిపీఠం దేవునందు భయభక్తులు కలిగిన ప్రతి వాని ఇంటిలో మండుచూ ఉంటుంది హల్లెలూయా అలా మండే బలిపీఠాలుగా మనందరి బలిపీఠాలు ఉండునుగాక ఆమేన్ చెప్పండి అక్కడ యోబు ఇంటిలో అలా మండుతుంది బలిపీఠం అందుకే దేవుడు కాపాడుతూ ఉన్నాడు ఇక్కడ బలిపీఠం మండుతూ ఉంది అక్కడ దేవుడు కాపాడుతూ ఉన్నాడు మనం ప్రార్థన చేసిన దినాన్న శత్రు వెనక్కి వెళ్లాల్సిందే చూడండి ఒక్కసారి మీకు నేను చూపిస్తాను కీర్తన గ్రంథం నేను ప్రార్థించిన దినమున శత్రువు వెనక్కి తిరుగుతాడు అనే మాట ఆ మాట మనం చదువుతాం చూడండి కీర్తన గ్రంథంలో 56 అనుకుంటా 56వ కీర్తన 9వ వచనం చూడండి నేను మొర్రపెట్టు దినమున నా శత్రువు వెనుకకు తిరుగుదును దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలియను ఓ వండర్ఫుల్ మొర్రపెట్టే దినాన్న శత్రువు ఏం చేస్తాడంట వెనక్కి తిరగాల్సిందే ఎందుకో చెప్పనా దేవుడు ఉన్నాడు వాళ్ళతో దేవుడు నా పక్షాన ఉన్నాడు దేవుడు ఉండగా శత్రువు వెనక్కి తిరగాల్సిందే వచ్చాడో భస్మమైపోతాడు ఆడు ఎప్పుడు ఏ దినాన్న మొర్రపెట్టే దినాన్న ఒకవేళ మొర్రపెట్టకపోతే శత్రువుకి పండగే పండగే పండగ పండగే పండగ దుమ్ము దులిపేస్తాడు వచ్చేసి కనుక ఏ రోజు మొర్ర పెట్టడం ఆపొద్దండోయ్ బలిపీఠం మీ ఇంట్లో మండుచూ ఉండాలి ప్రతిరోజు ప్రతి ఇంటిలో ప్రార్థన బలిపీఠం మండునుగాక ప్రతి ఇంటిలో ప్రార్థన బలిపీఠం మండునుగాక చప్పట్లు కొడుతూ ఈ రోజు నుండి మనందరి ఇళ్లలో బలిపీఠం మండుచూ ఉండాలి ఆమేన్ దేవునిందు భయభక్తులు కలిగిన వాళ్లే ఈ పని చేస్తారు ఎదుగు ఈయన దేవునిందు భయభక్తులు కలిగిన వాడు కనుక పనిచేస్తున్నాడు ఇంకేం చేస్తారు దేవునిందు భయభక్తులు కలిగిన వారు అక్కడే మనం 8 వచనంలో మనం చూస్తాం అతడు యథార్థవంతుడు న్యాయవంతుడు దేవునిందు భయభక్తులు కలిగిన వాడు చెడుతనమును విసర్జించేవాడు దేవునిందు భయభక్తులు కలిగిన వ్యక్తి చేసే రెండో పని చెడు పనులను విసర్జిస్తాడు నిజంగా దేవుని అంటే భయం ఉందా దేవుడు అంటే భక్తి ఉందా అయితే మనం చేయాల్సిన పని చెడు పనులను విసర్జించాలి చెడు అనే దాన్ని దగ్గరకు రానికూడదు చెడు మాటలు మన నోటితో రాకూడదు ఏమంటే మీ సెల్ ఫోన్లో కొంతమందికి ఫోన్ చేస్తుంటే మహేష్ డైలాగ్స్ వస్తున్నాయి ఏంటండి మీ సెల్ ఫోన్లో నాకు అది మంచి మాట చెడ్డ మాట సినిమా పాటలు వస్తున్నాయి ఏంటండి మీకు ఫోన్కి నేను పొర్రపాటును ఫోన్ చేశాను అనుకోని సినిమా పాట వినపడదు వినపడొచ్చా మన సెల్ ఫోన్లో కాలర్ ట్యూన్గా ఇంకొకటికి వినపడితే దేవుని పాటలు వినపడాలి వినపడితే దేవుని మాటలు వినపడాలి లేకపోతే రింగ్ వచ్చినా చాలు మన సెల్ ఫోన్కి ఎవరు ఫోన్ చేసినా వాళ్ళకి సువార్త అందాలి ఆమెన్ అంతేగాని మన సెల్ ఫోన్లో బూతు మాటలు ఏంటండి బూతు పాటలు ఏంటండి అలా ఉందంటే అపవాదికి ఛాన్స్ ఇచ్చినట్టే మీరు అపవాదికి స్వాగతం పలుకుతున్నారన్నమాట మీ సెల్ ఫోన్లో అలాంటివి ఉంటే డిలీట్ చేసుకోండి కంపెనీకి చెప్పి దండం పెట్టి తీసేరా బాబు అని చెప్పండి లేని పోని తగిలించుకున్నట్టేనమాట తగిలించుకోవడం తేలికే కానీ వదిలించుకోవడం చాలా కరెక్టే అంటారు అది అదిగే తగిలించుకున్న వాళ్ళు అర్జెంట్ వదిలించుకోండి దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాణి ఇంటిలో ఎప్పుడు బలిపీఠం మండుతూ ఉంటుంది మనం దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే మన ఇంటిలో బలిపీఠం మండటం మాత్రమే కాదు చెడుతనాన్ని మనం అసహించుకోవాలి చెడు అనే దాన్ని ఏం చేయాలి మనం అంతే మనకు అసహ్యంగా ఉండాలి చెడులో ఉన్నవాడికి అది అసహ్యంగా ఉండదు తెలుసా మీకు రోడ్డు మీద వెళుతున్నదంట ఒక రోడ్డు అనే కాదు పొలంలో గట్టు మీద వెళ్తుందంట గొర్రె వెళ్తూ 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 టక్కుమని పడిందంట గోతిలో
వరద వరద బురద అయిపోయిందంట. అబ్బబ్బబ్బ, ఒక్క జంపు చేసిందంట అసలు పడినందుకు దెబ్బ తగిలిందంట. దెబ్బ తగిలిన తర్వాత ఆ మురికి వాసనకి తట్టుకోలేక ఒక్క జంపు బయటికి చేసి ఒళ్ళంతా దులిపేసుకొని కింద పడి దొల్లి దొల్లి ఆ బురదంతా వదిలిచ్చేసుకున్న తర్వాత పొర్రపాటున ఆ దారిలోకి మళ్ళీ రాలేదంట. ఆ వెనకాలే వచ్చిందంట కాసేపుడికి. ఏం వచ్చి ఉండదు, ఒకసారి ఎక్స్పెక్ట్ చేయండి. ఆడవలే చెప్పాను, పంది వచ్చింది ఆ తర్వాత వెనకాల. ఇది కూడా తెలుసో తెలియక పొరపాటు పడిపోయింది. అది కూడా పడిపోయిన ఇదేం చేసిందో చెప్పనా? ముందు పడినప్పుడు కొంచెం దెబ్బ బా అందే వాసన చూసింది, కమ్మగా ఉంది, కమ్మగా ఉంది వాసన. ఇప్పుడు కమ్మగా ఉన్న వాసన పీల్చుకుంటూ ఇక ఆట ఆట ఆడుకుంటుంది. రోజు అదే దారిలో వస్తుంది, రోజు కావాలని దారిలో పడుతుంది. పంది పాపికి సాదృశ్యమైతే గొర్రె దేవునియందు భయభక్తులు కలిగిన వానికి సాదృశ్యం. హల్లెలూయా. ఈరోజు మనం దేవునియందు భయభక్తులు కలిగిన వారమైతే చెడుతనాన్ని అలా అసహించుకోవాలి. మళ్ళీ ఆ దారిని తెలుసో తెలియక ఒక చెడ్డ మాట వచ్చినా ఇక మళ్ళీ ఆ మాట రాకుండా, ఒక చెడ్డ పని మనం చేసినా మళ్ళీ జీవితంలో ఎలాంటివి జరగకుండా అనండి. మనం అలా జాగ్రత్తలు తీసుకుంటే దేవునియందు భయభక్తులు కలిగిన వాడు అలాంటి జాగ్రత్తలు తీసుకుంటాడు. హల్లెలూయా. చెడుతనాన్ని మనం అసహించుకుందుముగాక. ఆమేన్ చెప్పండి. దేవుని దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడు చేసే మరొక పని ఏంటో జస్ట్ ఒక్క మాట నేను చెప్పేసి ముగించేస్తాను. సమయం తన్నుకుంటూ వచ్చేస్తుంది. ఒక్క మాట చెప్పి ముగిస్తాను. అదేంటంటే దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడు చూచేది కూడా దేవుని వైపే చూస్తాడు. సమస్య వైపు చూడడం, దేవుని వైపు చూస్తాడు. కాపాడే దేవుడు వైపు చూస్తాడు. అది దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడు చేసే పని. రాజులు రెండో గ్రంథంలో 6వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ సిరియా రాజు ఎలీషా మీదకి, ఎలీషా శిష్యుని మీదకి పంపించాడండి తన సైన్యాన్ని. గుర్రాల మీద కత్తులు దూసి వచ్చారండి ఎలీషాని తీసుకుని వెళ్ళిపోవటానికి. అక్కడ స్టోరీ జరిగింది. అదేంటంటే ఎన్ని ఎత్తులేసినా సరే ఇజ్రాయేలీల మీద మనకి ఎలా తెలుస్తుందిరా మన ఎత్తులు లీక్ అయిపోతున్నాయి? ఎవరు చెప్తున్నారు? మనం ఏదో ఎత్తు వేసుకొని మనం వెళితే మన మీద పై ఎత్తు వేసేస్తున్నారు. వాళ్ళు తప్పించేసుకున్నారు, మనకే దెబ్బ కొట్టేస్తున్నారు. ఎలా జరుగుతుంది అసలు మన సంగతులన్నీ? వాళ్ళకి ఎవరు లీక్ చేస్తున్నారు? అరే మనలో ఎవడో ఉన్నాడురా గూఢాచారి, వాళ్ళకి సంబంధించిన వాడు ఎవడో ఉన్నాడు లీక్ చేస్తాను, ఎవడరా ఎవడరా అంటే అక్కడ ఒక పెద్ద ఆయన అన్నాడు, అయ్యా మన వాళ్ళు అంత మంచి వాళ్ళ యానుముచ్చాలో. కానీ ఒక మాట చెప్పనా, ఆ దేశంలో వాళ్ళకు ఒక ప్రవక్త ఉన్నాడయ్యా, ఆయన పేరు ఎలీషా అయ్యా. ఆ ఎలీషా అన్న ఆ దైవజనుడికి దేవుడు చెప్తున్నాడయ్యా, నువ్వు ఇక్కడ గదిలో ఎత్తేస్తున్నావు. ఆ ఎత్తును గురించి దేవుడు ఆయనకి చెప్తున్నాడు, ఆయనేమో వాళ్ళ రాజుకు చెప్తున్నాడు. రాజు మన ఎత్తుకు పై ఎత్తేసి మనం వేసిన ఎత్తులో మనమే దెబ్బ పడేటట్టు మనకు చేస్తున్నాడు. ఇదయ్యా జరిగింది. ఎత్తుకొచ్చేయండి అన్నాడు, సైనికులు పంపించాడు. వచ్చేసారండి సైనికులు, వచ్చేసారు. వచ్చేసి వాళ్ళు ఎత్తుకుంటున్నారు. ఏమంటే ఎలీషా గారు వెళ్ళి ఎక్కడ, ఏమంటే ఎలీషా గారు వెళ్ళి ఎక్కడ ఎత్తుకుతున్నారు అక్కడ. ఈ లోపల తెల్లవారుజామున బయటికి వెళ్ళాడండి. ఎందుకు వెళ్ళాడో శిష్యుడు బయటికి వెళ్ళాడు. వెళ్ళటం తోడనే ఎత్తుక్కుంటా ఆ మాట అడిగేటప్పటికి పరుగు పరుగున కంగారుగా లానికి వచ్చేసి, గురుగారు అయిపోయాం మనం. ఏమైందిరా, మనం తీసుకుని వెళ్ళిపోవటానికి వచ్చారండి, గుర్రాలు ఎక్కి కత్తులు దూసి వచ్చారండి. అమ్మో ఆ సైన్యం, ఓరి నాయన వాళ్ళు చూస్తే భయం వేసిపోయింది, అయిపోయింది మన చరిత్ర, క్లోజ్ ఇక అని భయపడిపోతున్నాం. అరే 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 ఇప్పుడు చూడండి, అరే 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 ఆగరా. మన చుట్టూ ఉన్నవారు వారికంటే అధికులో, వారికంటే అధికులో. 6వ అధ్యాయము 16వచనం మనం చూస్తాం. మన చుట్టూ ఉన్నవారు వారికంటే అధికులో. ఎవరున్నారు మన చుట్టూ? ఎవరు లేరు. అరే మోకాలు లేరా? మోకాలు లేదు సార్. కళ్ళ మీద చేసి వీడు చూచున్నట్లుగా వీడి కన్నులు తెరువయ్యా అని ప్రార్థన చేసి ఇప్పుడు చూడరా వెళ్ళన్నాడు. ఇప్పుడు చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడు చెప్పనా? మన పాక చుట్టూ అయ్యా దేవుని అగ్ని రథాల గుర్రాలు మన చుట్టూ తిరుగుతున్నాయ్యా, దేవుని సైన్యం మన చుట్టూ తిరుగుతుందయ్యా, ఆయన గొప్ప కాపుదల ఉందయ్యా మన చుట్టూ. హల్లెలూయా. చూస్తున్నానయ్యా. గురువు గారికి ఏ చూసే కన్ను ఉంది? గురువు గారి కన్నుకు ఏం చూస్తున్నాడు? దేవుని కాపుదల చూచే కన్ను గురువు గారికి ఉంది. మరి శిష్యునికి ఉన్న కన్ను వచ్చిన సమస్యను చూచే కన్ను. మీరు కరోనాను చూస్తున్నారా? కరోనా కన్నా గొప్ప దేవుడిని చూస్తున్నారా? నా దేవుడు కరోనా కంటే గొప్ప దేవుడు. నా దేవుడు అగ్నిగుండం కంటే గొప్ప దేవుడు. నా దేవుడు నా మీదకి వచ్చే సమస్యలన్నిటికంటే గొప్ప దేవుడు. ఆ సమస్యలన్నిటి నుండి విడిపించి నన్ను గొప్ప చేసే గొప్ప దేవుడు నా దేవుడు. అద్భుత పరిష్కారం ఇచ్చే దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. సమస్యను చూస్తున్నారా? ఈ చూపు ఉందా, ఈ కన్నుందా మీకు? లేకపోతే సమస్య నుండి బయట పెట్టగలిగిన దేవుని వైపు చూస్తున్నారా? మన దేవుడు సర్వశక్తిమంతుడు. గురువు గారి చూపు దేవుని కాపుదల మీద ఉంది. దేవుని కాపుదల చూస్తున్నాడు. దావీదు కూడా అలాగే చూశాడు కదండి. గొల్యాతు వచ్చాడు,
ఇజ్రాయేలీలు అందరు గొలియాతును చూస్తున్నారు. అర్రే ఎంత ఎత్తున్నాడు, అర్రే అర్రే ఎంత పర్సనాలిటీ ఉన్నాడు, ఊరి నాయనాడు జప్ప చూడరా అంటున్నాడు. అరే ఆడు తొడ చూడరా, ఓరి నాయన ఏం హైట్ రా బాబు, ఆడు ఈటి ఎంత ఉందిరా బాబు, ఆడి కట్టి ఎంత ఉందిరా, ఇవన్నీ చూస్తున్నారు జనం, ఉనికిపోతున్నారు. దావీదాడికి వచ్చి ఓ ఈడు చూసా, మీరు భయపడేది ఈడు చూసా, ఏంట్రా ఏంట్రా అంటే వాడు ఏమంటాడు చెప్పిన దావీదు, జీవం గల దేవుని ముందు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఏ పాటి వాడు. హల్లెలూయా. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరిని చూస్తున్నారు, కళ్ళ ముందున్న శత్రువుని, శత్రు బలాన్ని, శత్రు సామర్థ్యాన్ని చూస్తున్నారు. కానీ శత్రువు కంటే కోట్రెట్లు గొప్పవాడైన దేవుని వైపు చూస్తున్నాడు దావీదు. హల్లెలూయా. దేవుని వైపు చూసిన దావీదు కొట్టేశాడా శత్రువుని, పేగ తీసేశాడు, ఒక్క దెబ్బలో పేగ తీసి తీసుకొచ్చాడు, జయం తీసుకుని వచ్చాడు. ప్రియ దైవ జనాంగమా, 40 రోజులు గజగజ గజగజలు ఆడిచ్చాడు. నువ్వు శత్రు వైపు చూచినంతకాలం శత్రువు నిన్ను ఉనికిస్తుంది, కరోనా వైపు చూసినంతకాలం కరోనా నేను భయభ్రాంతులు చేసి ఉనికిచ్చేస్తా, ఇంట్లో కూర్చున్న సరే అని ఉనికిపోతాం. కానీ దేవుని వైపు చూస్తే ఈ కరోనా నన్ను ఏం చేస్తుంది, హల్లెలూయా, ఈ సమస్య నన్నేం చేస్తుంది, ఈ ఆపద నన్నేం చేస్తుంది అని ఒక ధైర్యంగా ఉంటాం. ఎవరు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారు ఆయన కాపుదల వైపు చూస్తారు. హల్లెలూయా. ఇలా మనం ఆలోచిస్తే షడ్రక్ మేషక్ కూడా అదే చూశారు కదా, ఈ అగ్ని కూడా మమ్మల్ని ఏం చేస్తుంది, మా దేవుడు అంటే వీళ్ళు ఎవరి వైపు చూస్తున్నారు. ఈరోజు మీకు ఏ కన్ను ఉంది, దేవుని వైపు, దేవుని కాపుదల వైపు చూసే కన్నుందా, కళ్ళ ముందున్న సమస్య వైపు చూసే కన్నుందా, దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారి కన్ను ఎక్కడ ఉంటుంది, భయభక్తులు లేని వాని కన్ను ఇక్కడ ఉంటుంది, భయభక్తులు కలిగిన వాని కన్ను దేవుని కాపుదల వైపు, దేవుని వైపు ఉంటుంది. హల్లెలూయా. కనుక ఈరోజు నా సబ్జెక్ట్ నేను క్లోజ్ చేస్తున్నాను. నేను క్లోజ్ చేసే ముందు ఒక చిన్న మాట ఫినిషింగ్ టచ్, ఆ దేవునికి ఎందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన ఎలా కాపాడతాడో ఒక్కసారి జకర్యా గ్రంథం చూద్దాం. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యన నివాసిని మహిమకు కారణముగా ఉందును. దేవుడు మన చుట్టూ ఎలా ఉంటాడంట, అగ్ని ప్రాకారంగా. ఎలా ఎలా ఎలాగా చెప్పట్లా మీరు, ఎలా ఉంటాడు మన చుట్టూ, అగ్ని ప్రాకారంగా మన చుట్టూ ఉండే దేవుడు, మనం సేవించే దేవుడు, మన మధ్యన ఉంటానంటున్నాడు ఆయన. ఆమేన్. మన మధ్యన ఉంటాను. ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు, మన మధ్య ఉన్నాడు. దేవుడు ఎక్కడున్నాడు, మన చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉన్నాడు. ఆమేన్. ఏది మనకి హాని చెయ్యలేదు. ఆమేన్ చెప్పండి. కనుక ఇప్పుడు మనం 2 మాటలు మనం తెలుసుకున్నాం. దేవుని యందు నమ్మిక ఉంచే వారు దేనికి కదలరు, స్థిరంగా ఉంటారు. వాళ్ళు స్థిరంగా ఉండటానికి, ధైర్యంగా ఉండటానికి కారణం ఏంటి, వాళ్ళ భక్తే. అలా కారణం చేసింది, అంత ధైర్యంగా ఉండటానికి కారణం వాళ్ళ భక్తే. రెండవది వాళ్ళ యథార్థ ప్రవర్తనే అలా నిరీక్షణతో చెప్పగలిగేటట్టు చేసింది. ఆమేన్. 3వ మాట, దేవుని యందు నమ్మిక ఉంచేవారు ఎలా ఉంటారు అంటే వారి చుట్టూ దేవుడు తన దూతల్ని కావలి ఉంచి వారిని రక్షిస్తాడు. ఎలాగంటే అగ్ని ప్రాకారం ఉండి రక్షిస్తాడు, వారి మధ్య ఉండి వారిని రక్షిస్తాడు. అయితే అగ్ని ప్రాకారం ఉండి వారి మధ్య ఉండి వారిని రక్షించాలంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. కాబట్టి భయభక్తులు కలిగిన వాళ్ళు చేసే పని ఏంటి, భయభక్తులు కలిగిన వాడు చేసే మొదటి పని ఏంటంటే ఆ భయభక్తులు కలిగిన వాని ఇంటిలో, వాని ఒంటిలో నిత్యము అగ్ని మండుతూ ఉంటుంది, నిత్యం అగ్ని మండుతూ ఉంటుంది. హల్లెలూయా. నిన్న చేశానుగా ప్రార్థన, ఇవాళ చేయకపోతే ఏం పర్లేదులే, తండ్రి పడుకుందాం అనుకోవద్దు, ఇవాళ చేస్తేనే వాళ్ళు కాపాడతాడు దేవుడు. నిన్న చేసిన ప్రార్థనకు నిన్న కాపుదాలి, ఇవాళ చేసిన ప్రార్థనకు ఇవాళ కాపుతారు, రేపు చేసే ప్రార్థనకి రోజు కాపాడాలా, సండే సండేనే కాపాడాలా, ఎవ్రీడే దేవుడు మనల్ని కాపాడబోతున్నాడు. ఆమేన్. కనుక దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్న ఇంటిలో ఎప్పుడు బలిపీఠం మండుతూనే ఉంటుంది. మనందరిలో బలిపీఠం ఇక నుండైనా మండుచూ ఉండునుగాక. 12 గంటల నుండి ఇంట్లోనే కదండి మీరు ఉండేది, బయటికి వెళ్ళితే అంటారు కదా బయటికి వెళ్తే. మరి ఇంట్లో చేసే పని ఏంటి, టీవీ పెట్టుకొని ఓ తెగ చూసి ఆ ఛానల్ మార్చి, ఈ ఛానల్, ఈ ఛానల్ మార్చి, ఆ ఛానల్, లేకపోతే ఆల్తీలతో చెత్తగాళ్ళతో ఫోన్ తెగ తెగ మాట్లాడి ఇదంతా చేసే బదులు మోకాళ్ళేసి 1 గంట ప్రార్థన చేసే బతికి ఎంత బాగుంటుందండి, జీవితం ఎంత బాగు చేస్తారండి మన దేవుడు. అలాంటి ప్రార్థన పరులుగా మన సంఘ సభ్యులందరినీ దేవుడు మార్చునుగాక. ఆమేన్. అయితే మనం ఆలోచిస్తే దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడు చేసే 2వ పని ఏంటంటే చెడు పనులను అసహించుకుంటాడు. చెడు పనులు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడు చేసే 3వ పని ఏంటో చెప్పనా, దేవుని వైపు చూస్తాడు, ఆయన కాపుదల వైపు చూస్తాడే కానీ వచ్చిన సమస్య వైపు చూడటం. ఈరోజు మనం ఈ 3 పనులు 3 మనం నేర్చుకున్నాం. 1, దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి. 2,
భక్తి చేయాలి మనం, అదే ధైర్యం ఇస్తుంది. యథార్థంగా ఉండాలి మనం, అదే మనకి నిరీక్షణకు ఆధారమైంది. నాలుగో పని మీకు నేను ఇందా చెప్పాను, మన ఇంట్లో నిత్యము బలిపీఠం మండుచూ ఉండాలి. ఐదో మాట నేను మీకు చెప్పాను, అదేంటంటే చెడు పనుల్ని అసహించుకోవాలి. ఇక ఆరో మాట, దేవుని కాపుదల వైపు మనం చూస్తూ ఉండాలి. ఏడో మాట, దేవుని యందు మనం ఎల్లప్పుడూ నమ్మిక ఉంచాలి. చెప్పండి, ఏముంచాలి? నమ్మిక ఉంచాలి. ఇప్పుడు దేవుని యందు నమ్మిక ఉంచి ఈ ఏడు మేళ్ళు మనం పొందుదామంటారా? తలలు వంచండి, కన్ను మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఇతబండి ఈ వాక్యం మనందరి జీవితాల నుంచి ఫలించినట్టు, వాక్య ప్రకారం జీవించగలిగే కృపను కృపగల దేవుడు మనందరికీ ప్రసాదించినట్టు ప్రార్థన చేద్దాం. మాతో మాట్లాడారయ్యా, మీ అందు నమ్మిక ఉంచేవారు ఎలా ఉంటారో, నమ్మిక ఉంచేవారిని ఎలా కాపాడతారో మేము విన్నాం. మీ అందు నమ్మిక ఉంచుతున్నాం, మమ్మల్ని కాపాడండి, మా కుటుంబాన్ని కాపాడండి, మాకు కలిగిన సమస్తాన్ని కాపాడండి. మీ అగ్ని కంచె వేయండి, మీ అగ్ని కవచం వేయండి. దయచేసి మమ్మల్ని కాపాడండి అయ్యా, మా చుట్టూ మా కుటుంబాల చుట్టూ దయచేసి మీ కాపుదల భద్రతనివ్వండి అయ్యా, దయచేసి మమ్మల్ని కాపాడండి. రక్షక అడుగుదాం, చేతులు పైకెత్తి దయచేసి మనం అందరం అడుగుదాం. నీ అందు భయభక్తులు కలిగి ఉంటామయ్యా, మా ఇంట్లో నిత్యము బలిపీఠం మండుచూ ఉండేటట్టుగా మేము చూసుకుంటామయ్యా. అయ్యా, మేము చెడుతనానికి మేము దూరంగా ఉంచుతామయ్యా, నీ కాపుదల వైపే చూస్తాం, కానీ సమస్య వైపు మేము చూడమయ్యా. అయ్యా, మేము భక్తి చేస్తాం, ఇక నుండి భక్తి చేస్తాం, ఆ భక్తి మాకు ధైర్యం పుట్టిస్తుంది. మేము ఇక నుండి యథార్థంగా ఉంటామయ్యా, ఆ యథార్థతే మాకు నిరీక్షణకు ఆధారమైద్దయ్యా. నేను నమ్మిక ఉంచుతామయ్యా, దయచేసి మమ్మల్ని మా కుటుంబాన్ని కాపాడండి అయ్యా. చేతులు పైకెత్తి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా కృపగల దేవుడు మీ అందరి ప్రార్థనలు ఆలకించబోతున్నారు, అంగీకరించబోతున్నారు, నిశ్చయంగా మనల్ అందరినీ కాపుదలకి ఆయన ఉండి బలపరచబోతున్నారు. ఆయన చూపించబోయే కాపుదల, ఆయన ఇచ్చే గొప్ప కాపుదలను బట్టి చప్పట్లు కొడుతూ నిండు మనసుతో దేవదేవుని కృతజ్ఞత స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడారు, మీ అందు నమ్మిక ఉంచిన మేము ఎలా ఉండాలో మాతో మాట్లాడారు. అలా మేము జీవిస్తూ మీ అనుగ్రహాన్ని పొందుటకు మా అందరికీ సహాయం చేయమని, నిబిడలందరినీ దీవించి పంపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఓకేనండి. లోకంలో ఉన్న వారికి వచ్చినట్టే మీకు శ్రమలు వస్తాయి. శ్రమలు అయితే వస్తాయి, కానీ అది ఏం చేయలేదు, దానికి అది సీన్ లేదు, శ్రమకు అంత సీన్ లేదు. శ్రమ మన మీద జయించే సీన్ దానికి లేదు, మనమే జయిస్తాం ఆ శ్రమని. ఎంతలా కష్టాలైనా మనం జయిస్తాం, కానీ దానికి అంత సీన్ లేదు. హల్లెలూయా. అంటున్నాను, కష్టంలో ఆపత్కాలంలో ఆదుకోదగిన సహాయకుడు ఆయన ఒక్కడేనండి, ఆయన ఒక్కడే. హల్లెలూయా.